డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నాకు భుజాల నొప్పి విపరీతంగా ఉంటే డాక్టర్ని సంప్రదించాను. ఆయన ఫ్రోజన్ షోల్డర్ అని అన్నారు. ఫిజియోథెరపీ 10 రోజులు చేయించారు. అయినా నాకు ఇంకా నొప్పి పూర్తిగా తగ్గటం లేదు. దీనికి పరిష్కారం ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్, చాలామందికి వస్తుంటుంది. ఎక్కువ ఎల్డర్లీ ఏజ్, దాంతోపాటు డయాబెటిక్ ఉన్న వాళ్ళు, దే ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. మీరు 30 ఇయర్స్ ఏజ్ అన్నారు, 30 ఇయర్స్ ఏజ్లో కొంచెం అన్లైక్లీ, బట్ యా దిస్ క్యాన్ కమ్. అండ్ యూజువల్గా ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లమ్ 3 స్టేజెస్లాగా ఉంటుందన్నమాట, స్టేజ్1, 2, అండ్ 3. స్టేజ్1 అంటే దీంట్లో మనకు ముఖ్యంగా నొప్పి ఒక డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. అదే స్టేజ్2లో ఈ నొప్పి పెరగడము, దాంతోపాటు మూమెంట్స్లో డిస్కంఫర్ట్ ఆర్ మూమెంట్స్లో మనకు తగ్గడం అనేది జరుగుతుంది. స్టేజ్3 అంటే న్యాచురల్గా ఆ పెయిన్ కాస్త కోసం తగ్గుతుంది, కానీ మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది ఒక్కోసారి ఏర్పడచ్చు. సో మనకి ఈ ఇబ్బంది ఉండకుండా ఉండడానికి ఒకటి, ఫస్ట్ ఇస్ ఎక్సర్సైజెస్. దీంట్లో ఫిజియోథెరపీ అంటాం. సో అగైన్ ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా దే ఆర్ ఎయిమ్డ్ అట్ మన ఈ జాయింట్ని మూవ్ చేయడం విత్ ఇన్ ఇట్స్ రేంజ్ ఆఫ్ మోషన్. ఎందుకంటే ఈ నొప్పి వల్ల చేయకుండా అలానే వదిలారనుకోండి, రేపటికి నొప్పి తగ్గినా ఈ స్టిఫ్నెస్ ఆర్ జాయింట్ మూమెంట్లో తగ్గడం అనేది మాత్రం ఉండిపోతుంది. సో అలా ఉండకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీంతోపాటు ఇనిషియల్ స్టేజ్లో కొన్ని మెడిసిన్స్ అవి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, మజల్ రిలాక్సెంట్స్. సో ఇవన్నీతో అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గడము అండ్ మీకు ఈ మొబిలిటీ అనేది త్వరగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడైతే సివియర్గా ఉంది బట్ ఇన్స్పైట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకుంటే కొన్ని రకమైన ఇంజెక్షన్స్ అవి కూడా ఉంటాయి. ఇదే కాకుండా దీంతోపాటు ఫ్రోజన్ షోల్డర్తో పాటు ఒక్కోసారి ఇంపింజ్మెంట్ అంటాం, అదొక రకమైన సిమ్టమ్, అది కూడా ఉండొచ్చు కన్కరెంట్లీ. సో ఎక్సర్సైజ్ ద్వారా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉంటుంది. అండ్ జనరల్గా ఒక మనం స్టడీస్ పరంగా చూసుకుంటే, అస్యూమింగ్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ డయాబెటిక్ అండ్ వేరే ఇష్యూస్ ఏం లేదన్నప్పుడు ఇలాంటి ఇంప్రూవ్ ఇవితో ఈ ఎక్సర్సైజ్తో ఇవితో తగ్గుతుంది. మనం ఎక్కడైతే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి తగ్గకపోవచ్చు, ఆర్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇంప్రూవ్ కాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో దీనికి షోల్డర్ ఆర్థోస్కోపీ అంటారు. అంటే దాంట్లో అదొక రకమైన సర్జరీ లాంటిది. దీంట్లో అయితే మనం చిన్న చిన్న కట్స్ చేసి ఆ షోల్డర్ జాయింట్ లోపలికి ఆర్థోస్కోప్ అనే ఎక్విప్మెంట్ని పెడతాం, కీహోల్ సర్జరీ అంటాం అనమాట. మనకు ఆ ఇమేజ్ టీవీలో కనిపిస్తుంది అండ్ దాని ద్వారా మనం ఈ జాయింట్లో ఉన్న ఈ ప్రాబ్లాన్ని రిలీజ్ చేస్తాం, క్యాప్సులర్ రిలీజ్ అంటాం. ఇలాంటి ప్రొసీజర్తో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఐ సెడ్, ఇనీషియల్ స్టేజెస్లో ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఆర్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ థెరపీ అండ్ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ అండర్లైన్ ఏమైనా డయాబెటిక్ కానీ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి.